అంతే కదా ఫండమెంటల్ గానే పోవాలి. ఆయన ఒక్క మాట అనొద్దు, మనకు అధికారం లేదు. ఈ వార్డు గారు ఉన్నారు, ఆయన యాక్షన్ తీసుకుంటారా, కలెక్టర్ రాద్దామా, కలెక్టర్కి ఇద్దామా అనేది ఆలోచన చేస్తున్నాం. సునీల్ సింగ్, ఒక సీత ఎంప్లాయీ రాముడు తప్పితే, కరెంటు బిల్లు తప్పితే టోటల్ సునీల్ సింగ్. అవసరం లేదు, అంటే టేబుల్ చేయొచ్చు. బోడబండ తాండాలో సునీల్ సింగ్ పేరు విని మొత్తం సెక్రటరీ గుడికిలా కూడా సునీల్ సింగ్. చింతలపల్లె కూడా సునీల్ సింగ్, చింతలపల్లె కూడా ఉన్నాయి. సునీల్ సింగ్ 5000, సునీల్ సింగ్ 2000, చింతలపల్లి. సునీల్ సింగ్ లక్షనాయక్ తండా 19000, 11/1/2023. జి సునీల్ సింగ్ లక్షనాయక్ తండా 26/29. జి సునీల్ ఉన్నాడు 30000, ఉన్నాడు 21000. తర్వాత మల చింతలపల్లె, మళ్ళీ చింతలపల్లి విలేజ్ నేమ్ ఇది. చింతలపల్లి మొత్తం ట్రాన్సాక్షన్ అయినాయి. అమరగిరి లేదు. జన్మన్పెట్ల జి సునీల్ సింగ్ 79500, జన్మన్పెట్ల కూడా తీసుకున్నాడు. మొత్తం కొటేషన్ స్టాప్ పెద్ద స్టాప్మే ఉంది. 79000, 20000, 28000 అంటే 120000 దగ్గర ఎనభై పెట్ల. తర్వాత ఎల్లూరు 35000, 53000, 49000, 150000, 25000, 59800, 75500. లేదు ఎవరు ఎల్లూరు. తర్వాత 29800 అంకిరావుపల్లి. అంకిరావుపల్లిలో చాలా ట్రాన్సాక్షన్స్ మొత్తం అమౌంట్ తీసేసుకున్నాం. తర్వాత ఎవరిది జవాయిపల్లి 21500, 29000, 3000, 5000, 5000, 39850, 18900. సునీల్ సింగ్ ఎవరిది సోమశీల ఒకటి, ఆయన ఎందుకంటే ఆయన ఎప్పుడు గట్టి అడుగుతాడని తీసుకున్నాడు. తర్వాత ఎన్మర్పేట్ల సునీల్ సింగ్ 28/20/48/80/128000. దాదాపు 130000 ఎన్మన్పేట్ల. తర్వాత రామాపూర్ జి సునీల్ సింగ్ 69800, 2000, 1000, 112000, 10000. తర్వాత ఒక కరెంటు బిల్లు తప్పితే మొత్తం ఆయన అకౌంట్కి వెళ్ళిపోయింది మొత్తం అమౌంట్. అర్థమైందా? ఇవన్నీ ఏమైనట్టు తర్వాత మాట అన్ని సునీల్ సింగ్ ఆ కంప్యూటర్ ఆపరేటర్ అకౌంట్లకు మొత్తం ఆయన డ్రా చేసుకున్నాడు కంప్యూటర్ ఆపరేటర్ కాబట్టి. తర్వాత సింగోడం, సింగోడంలో కూడా 13000 డ్రా అయినాయి సింగోడం. ఒక 13000 తీసుకున్నాడు సింగోడం అంతే. దాని తర్వాత ఉక్కిడిగుండం 28900, 17000 అంతే. అంటే దాదాపు ఒక రెండు గ్రామ పంచాయతీలు తప్పితే టోటల్గా 20000 కోట్ల రూపాయల వరకు ట్రాన్సాక్షన్ నడిచినట్టుంది. సోమశిల్లా ఎందుకు తీసుకోలేడు అంటే ఆయన రెగ్యులర్గా ఎట్లా మాట్లాడతారో బయట పెడతాడని చెప్పి ఉద్దేశంతో తీసుకోలేడు.
చిత్తలపల్లి వచ్చింది, మళ్ళీ చిత్తలపల్లి మాదిరేనిపల్లి కూడా ఉన్నాడు. తర్వాత నార్లాపూర్లో